हेलो गाइस नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु बिग बॉस सीजन 8 लो 9వ వారం చివరికొచ్చేసింది గౌతమ్ యష్మి టేస్టీ తేజ హరితేజ నైని పావని నామినేషన్స్ లో ఉన్నారు ఈసారి మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ పలు పోటీలు పెట్టాడు కదా అవినాష్ కాస్త ఫైనల్లీ మెగా చీఫ్ అవడం జరిగింది అండ్ అలానే పానిపట్టు అనే టాస్క్ లో జోష్ చూపించింది అన్నమాట యష్మి ఓటింగ్ లోను మంచి జోరు చూపించింది ఈ వారం టాప్ లోనే నిలిచింది ఈసారి ఐదుగురు నామినేషన్స్ లో ఉండగా లేటెస్ట్ ఓటింగ్ లైన్స్ ప్రకారం గౌతమ్ అయితే టాప్ లో వచ్చాడట ఇప్పటి వరకు టాప్ లో ఉన్న యష్మి రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తుంది అయితే ఇదిలా ఉండగా ఎలాగో యష్మి అండ్ గౌతమ్ టాప్ లిస్ట్ లో ఉన్నారు ఆ తర్వాత మూడు నాలుగు స్థానాల్లో హరితేజ టేస్టీ తేజ నైని పావని ఉన్నారు చివరిలో ఉన్న నైని ఓటింగ్ ముగిసే సమయానికి మూడు లోకి వచ్చింది నాలుగులో టేస్టీ తేజ ఐదులో హరితేజ ఉన్నారు అంటే చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ అండ్ హరితేజ ఉన్నారు లెక్క ప్రకారం అయితే వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కానీ హరితేజ లేదా నైని పావని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి ఎందుకు అంటారా అయితే ఈ వారం గౌతమ్ తో వచ్చేసి నైని పావని చాలా అన్నెసెసరీ డిస్కషన్ అయితే పెట్టింది అంతేకాకుండా గౌతమ్ మీద హేట్రెడ్ తో ప్రతి ఒక్కరికి వెళ్లి చాలా చెడ్డగా చెప్పింది సో ఇప్పటికీ నైని పావని మీద కొంచెం నెగటివిటీ అయితే స్టార్ట్ అయింది గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఏకిపారేస్తున్నారు అంతేకాకుండా ఈ వారం వచ్చేసి పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు సో ఇక వీళ్ళందరితో పోలిస్తే నైని అండ్ అలానే హరితేజ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు సో దీంతో వీళ్ళిద్దరిలో ఒకరు ఈసారి బయటకు వెళ్ళడం మాత్రం పక్కా అనిపించేస్తుంది మరి నైని లేదా హరితేజలో ఎవరు ఎలిమినేట్ అయితే బెటర్ అని మీరు అనుకున్నారో కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ అయితే చేసేయండి